ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు వాట్సాప్ యొక్క మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ లాక్ ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక ఈ లాక్ ని చూశారంటే మాత్రం నిజంగా షాక్ అండ్ అవుతారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ రేంజ్ లో ఉంటుంది అనమాట. మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా సరే మీ యొక్క వాట్సాప్ ని కావచ్చు, ఏదైనా అప్లికేషన్ ని ఓపెన్ చేయడానికి ఏదైనా ట్రై చేసినట్లయితే ఆటోమేటిక్ గా వాళ్ళ మొబైల్ చేతితోనే ఆ అప్లికేషన్ క్రాష్ అయిపోతుంది అనమాట. దిస్ అప్లికేషన్ అన్ఫార్చునేట్లీ స్టాప్ అని ఆటోమేటిక్ గా మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. దీన్ని మీరు మాత్రమే ఓపెన్ చేయాలన్నప్పుడు నేను ఏ ట్రిక్ అప్లై చేయాలో నేను ముందు ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనే చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఫాలో అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇదో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బ్రాండెడ్ అని లాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు మన యొక్క మొబైల్ ని అప్పుడప్పుడు తీసుకొని ఆటోమేటిక్ గా మన వాట్సాప్ లో వాళ్ళు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు ఏం కథ అనేది నంబర్ తో సహా చూస్తూ ఉంటారు. అంటే ఏమేమి చాటింగ్ చేస్తున్నారు ఏం కథ అనేది అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు మీ యొక్క మొబైల్ ని తీసుకున్నా పర్లేదు, మీరే ఏదో చేసినట్టుగా వాళ్ళపైనే మనం నెట్ వచ్చారు అనమాట. ఆ రేంజ్ లో ఈ లాక్ అయితే మనకు పనిచేస్తుంది అనమాట. ఈ లాక్ ని మనం ఏ విధంగా అప్లై చేయొచ్చు అనేది నేను ముందు కొద్దిగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుంది అనమాట. దీనికోసం మీరు ఏం చేస్తారంటే మీరు చూస్తున్న వీడియో టైల్ మీద యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ అనిపిస్తుంది, అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న యాప్ ని మీ యొక్క మొబైల్ లో మీరు ముందుగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ లాక్ ని మీరు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చూసి ఉండరు, అలాంటి పర్ఫెక్ట్ లాక్ అనమాట. ఇది చూడండి, మీరు చూస్తున్న వీడియో టైల్ మీద యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ అనిపిస్తుంది, అక్కడ నుంచి ముందుగా వన్స్ ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఇక్కడ మీకు ఇక్కడ ఎంటర్ చేయమన్న కోడ్ ని మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. థర్ఆఫ్టర్ మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ 777 మనకు ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసిన మరుక్షణమే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. థర్ఆఫ్టర్ మనకు రెండే పర్మిషన్ అడుగుతుంది, ఆ రెండు పర్మిషన్ ని కూడా మనం గ్రాంటెడ్ గా అలో అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు అదర్ పర్మిషన్ ఆప్షన్ లోకి వెళ్ళినట్లయితే మనకు లాక్ స్క్రీన్ పర్మిషన్ ని మనం గ్రాంటెడ్ గా అలో అనేది చేయవలసి ఉంటుంది అనమాట. అలాంటప్పుడే ఇది మనకు సక్సెస్ఫుల్ గా పనిచేస్తుంది. ఆఫ్టర్ మీరు బ్యాక్ అందండి, బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీరు ఏ అప్లికేషన్ కి లాక్ వేయాలి అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ మీరు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి లాక్ అనేది వేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్, నేను ఇక్కడ నుంచి వాట్సాప్ కి లాక్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీకు డేంజర్ సింబల్ కనిపిస్తుంటుంది, దానిపై మనం క్లిక్ అనేది చేయండి. ఈ విధంగా స్క్రీన్ ఎర్రర్ వచ్చేస్తుంది అన్నట్టుగా మనకు చూపించడం జరుగుతుంది. థర్ఆఫ్టర్ పక్కనే మనకు ఈ లాక్ ఉంటుంది కదా, ఈ లాక్ ఆటోమేటిక్ గా పడడం జరుగుతుంది అనమాట. థర్ఆఫ్టర్ మీరు పాస్వర్డ్ ని చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మీ సెట్టింగ్ గేర్ ఇక్కడ మనం క్లిక్ అనేది చేయండి. ఇక్కడ నేను 2255 ని నేను ఎంటర్ చేసి నా యొక్క పాస్వర్డ్ ని నేను మళ్ళీ జనరేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ పర్పస్ మీకు మెయిల్ ఐడి ఏదో ఒకటి మీరు ఇచ్చేయండి. ఇక్కడ చూడండి, నేను టెంపరీ పర్పస్ ఏదో ఒక మెయిల్ ఐడి అయితే ఇవ్వడం లేదు. థర్ఆఫ్టర్ మీరు ఇక్కడ నుంచి మీకు నచ్చిన పాస్వర్డ్ ని మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. థర్ఆఫ్టర్ మీరు బ్యాక్ అందరండి, మనం వాట్సాప్ కి లాక్ చేయడం జరిగింది కదా, ఒకసారి చూడండి. వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఓపెన్ చేస్తే మాత్రం ఇలాంటి టైప్ వస్తుంది, తప్ప మీ యొక్క వాట్సాప్ అనేది ఓపెన్ కావడం జరిగింది అనమాట. దీన్ని మీరు తప్ప ఇంకెవరు ఓపెన్ చేయలేరు. ఆ రేంజ్ లో ఈ లాక్ అయితే మనకు పనిచేస్తుంది. దీంతో పాటుగా ఈ లాక్ లో ఉన్నంత ఫీచర్స్ మనకు మరి ఏ అప్లికేషన్ లో అయితే దొరకడం జరగదు అనమాట. ఒకసారి చూడండి, ఈ లాక్ యొక్క ప్రొడక్షన్ మనకు ఎంత సూపర్ గా ఉందంటే నిజంగా సూపర్ అని చెప్పుకోవాలి. దీంట్లోనే మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు నేను ఇక్కడ డేంజర్ సింబల్ పైన ట్యాప్ చేసి నేను ఆ లాక్ ని అప్లై చేయడం జరిగింది కదా. థర్ఆఫ్టర్ పక్కనే మీకు ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది అనమాట. మీరు ఫేక్ ఫింగర్ ప్రింట్ ని ఆప్షన్ కూడా మీరు కావాలి అనుకుంటే అనేబుల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఇదిగా ట్యాప్ చేయండి, ఆటోమేటిక్ గా అనేబుల్ కావడం జరుగుతుంది. థర్ఆఫ్టర్ ఒక్కసారి మనం ఫింగర్ ప్రింట్ ని ఒకసారి చెక్ చేసి చూద్దాం, ఇది ఎలా పనిచేస్తుంది అంటే నిజంగా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా డైరెక్ట్ ఈ విధంగా ఫింగర్ పెట్టినట్లయితే ఇది అన్లాక్ కావడం జరగదు అనమాట. దీనికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంటుంది. ఇక్కడ మీకు పేరు కనిపిస్తుంది చూడండి, దీనిపైన మీరు వన్ టైం క్లిక్ చేయాల్సి ఉంటుంది. థర్ఆఫ్టర్ మీరు సెన్సార్ పైన అంటే మనకు మధ్యలో స్క్రీన్ వస్తుంది, ఆ స్క్రీన్ పైన మనము ఫింగర్ ప్రింట్ పెట్టిన తర్వాతనే మనకు దీంట్లో మనం అలో అనేది కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ట్యాప్ అనేది చేయండి, ట్యాప్ చేయండి 1-2 సెకండ్స్ పాటు విధంగా మనం లాంగ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట.
చూసారా అథెంటికేషన్ మనకు సక్సెస్ఫుల్ రావడం జరిగింది. ఆఫ్టర్ మీరు ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మీకు పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు డబుల్ డబుల్ త్రిబుల్ త్రిబుల్ లాక్ ని కూడా ఒకే ఒక్క వాట్సాప్ లోకి మీరు ఎంటర్నెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మన యొక్క సెక్యూరిటీని హై రేంజ్ లో పెంచుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ అప్లికేషన్ ఇది. డిస్క్రిప్షన్ లో ఈ స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి మీరు వన్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.